ఓం గురుర్ బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ తరఫున సుషుమ్మ క్రియాయోగ ధ్యాన ప్రక్రియ వివరాలని ఇప్పుడు మీకు వివరిస్తాను అలాగే క్రియాయోగ ఎప్పటినుంచి ఆవిర్భవించింది ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ క్రియాయోగ విద్య అనే విశేషాలని మీకు తెలియజేస్తాను ముందుగా ఆదియోగి పరమశివుడు తొలిసారిగా ఈ క్రియాయోగని సాధన చేసి పార్వతీమాతకి ఈ యోగాన్ని అమర్నాథ్ గుహలో అందించారు ఆ తరువాత సప్త ఋషులకి నందీశ్వరుడికి ఈ క్రియాయోగ విద్యను అందించారు పరమశివుడు సప్త ఋషుల్లో అగస్త్యుల వారు దాదాపుగా సేతు హిమాచలం అందరికీ కూడా తెలిసినటువంటి మహాసిద్ధులు వారు కళింగనాథ మహాముని అనే ఒక సిద్ధులకి అంటే వారి శిష్యులు వారికి క్రియాయోగ విద్యని అందించారు కళింగనాథ మహాముని భోగనాథ సిద్ధులకి ఈ సిద్ధ విద్యని బోధించారు ఆ తరువాత శ్రీ 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 భోగనాథ మహర్షుల వారు మనకందరికీ తెలిసినటువంటి శ్రీ 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 మహావతార్ బాబాజీ వారికి క్రియాయోగ దీక్షను అందించారు ఇలాగా అద్భుతమైన గురు పరంపర ద్వారా నేటికి కూడా జ్వాజ్వల్యమానంగా వెలుగొందుతోంది క్రియాయోగం నిజానికి మనం పురాణాల్లో తరచి చూస్తే గనుక మనకి క్రియాయోగ శాస్త్రం త్రేతాయ యుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు శబరి అచంచల భక్తికి తన్మయుడై శబరి దగ్గరికి శ్రీరామచంద్రుడు వెళ్ళటం ఇదంతా కూడా మన తెలుసండి ఆ సమయంలో మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే కేవలం శబరి భక్తికి కరిగిపోయి ఇలాగేదో తల మీద చేయిపెట్టి మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీరామచంద్రుడు అని అందరూ అనుకుంటారు కానీ నిజానికి శ్రీరామచంద్రుడు క్రియాయోగ దీక్షని శబరికి ప్రసాదించటం ద్వారా వారు కొంతకాలం శబరిమలై ప్రాంతంలో ఎంతో తపస్సు చేయటం కారణంగా పంచభూతాల్లో ఐక్యమయ్యారు శబరి అందుకనే నేటికి కూడా శబరిమలై ప్రాంతం అంత అద్భుతమైనటువంటి క్షేత్రంగా పరిఢవీల్లుతోంది ఆ తరువాత కాలంలో అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి క్రియాయోగ విద్యని కురుక్షేత్రంలో బోధించినట్లుగా మనకి పురాణం చెప్తోంది కాబట్టి ఆది యోగి అయిన పరమశివుడి దగ్గర నుంచి కొన్ని యుగాలుగా ఈ అద్భుతమైన విద్య జ్వాజ్వల్యమానంగా వెలుగొందుతోంది ఇప్పుడు కలియుగంలో శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారు కొంతకాలం అంటే కలియుగానికి వచ్చేసరికి కొంతకాలం ఒక అంధయుగం అనమాట అంటే ఎవరికి కూడా ఆధ్యాత్మిక తృష్ణ కానివ్వండి క్రియాయోగ విద్య అందుకోవాలనే తలంపు కానీ లేదనమాట దాన్ని ఒక అంధయుగంగా పరిగణిస్తారు క్రియాయోగులు ఆ సమయంలో శ్రీ శ్రీ మహావతార్ వారు హిమాలయ పర్వత సానువులకి మహాయోగీశ్వరులైనటువంటి శ్రీ 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 లాహిరి మహాశయులు వారిని పిలిపించుకొని తిరిగి క్రియాయోగాన్ని పునః ప్రతిష్ట చేశారు వారి ద్వారా లాహిరి మహాశయ గారి ద్వారా యుక్తేశ్వరిగిరి గారికి ఆ తరువాత క్రియాయోగ శాస్త్రాన్ని దాదాపుగా ప్రపంచవ్యాప్తం చేసి దానికంటూ ఒక ప్రత్యేకతని కలగజేసినటువంటి శ్రీ శ్రీ యోగానందుల వారు మనకు తెలుసు వారికి అందించారు యోగానందుల వారి ఒక యోగి ఆత్మకథ ద్వారా క్రియాయోగ విద్యలో ఉన్నటువంటి రహస్యాలు ఈ గుప్త విద్య ఎంతటి విశిష్టమైందో అందరికీ కూడా తెలిసింది దాదాపుగా ప్రపంచమంతా తెలిసింది ఇటువంటి విద్య అనేది ఉంది హిమాలయాల్లో ఉన్నటువంటి యోగులు దీన్ని సాధన చేశారు ముక్తిని పొందారు ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక యోగి ఆత్మకథలో పొందుపరిచారు శ్రీశ్రీ యోగానంద గారు ఆ తర్వాత క్రియాయోగ ఈ ప్రక్రియని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయటానికి కృషి చేశారు శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు ఎందుకంటే క్రియాయోగం దాదాపుగా మూడు గంటల పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే అది ఒక గుప్త విద్య కేవలం మాస్టర్స్ మాత్రమే దీన్ని అందించాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విద్యను అందించడం అనేది అంటే ఈ గుప్త విద్యని అందరికీ అందించడం అనేది అసాధ్యం ఎందుకంటే ముందుగా వాళ్ళలో తృష్ణ ఉండాలి నేర్చుకోవాలన్న తలంపు ఉండాలి అలాగే ఒక పర్టికులర్ రెజీమ్ అనేది ఉండాలి ఖచ్చితంగా మూడు గంటల పాటు మేము సాధన చేయాలి అనే ఒక దృక్పథం ఉండాలి ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి యుగంలో అది కొంచెం కొరవడింది ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ అనేవి మెటీరియలిస్టిక్గా రూపాంతరం చెందాయి కాబట్టి అందుకనే ఇప్పుడున్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా తిరిగి ఈ క్రియాయోగాన్ని మళ్ళీ రివైవ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి మనకు అందించారు శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు శ్రీ 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 భోగనాథ మహర్షుల వారు మహాసిద్ధులు వీరు భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి రోజున బుధవారం రోజు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఐదులో ధ్యాన సాధన నిమగ్నులైన శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారికి ధ్యానంలో దర్శనమిచ్చి ఈ మహత్తర విద్యని తిరిగి మళ్ళీ పునః ప్రతిష్ట చేయండి అని చెప్పి అమ్మగారికి ఈ విద్యను అందించి ఈ అద్భుతమైన సుషుమ్న క్రియా యోగాన్ని రోజు ఉదయం అమ్మగారికి ప్రసాదించారు అమ్మగారు ఆనాటి నుంచి నిరంతరం నిరంతరాయంగా నిర్నిరోధంగా నిర్నిర్ధ భద్రంగా ఈ విద్యని అందరికీ చేరవేస్తూ ఇప్పుడు దాదాపుగా కొన్ని వేల మంది శిష్యుల్ని తయారు చేశారు పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు ఇప్పుడు దివ్య బాబాజీ సుష్మ క్రియాయోగ ఫౌండేషన్కి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సెంటర్స్ ఉన్నాయి అలాగే కొన్ని లక్షల మంది సాధకులు ఉన్నారు ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచి సాధన చేసేవాళ్ళు ఉన్నారండి ముఖ్యంగా ఇప్పుడున్న కరోనా సమయంలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాలు అంటే సామూహిక ధ్యాన కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు ఈ వన్ అవర్ అందరూ కూడా దేశం నలుమూల నుంచి ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆ సమయంలో సామూహికంగా ధ్యాన సాధన చేస్తున్నారు అది కూడా గురువుగారైన పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారితో పాటు అందరూ జాయిన్ అయ్యి అందరూ సామూహికంగా ధ్యానం చేస్తున్నారు అది దానికి కూడా అమ్మగారు ఒక పర్పస్ అనేది ఇచ్చారండి శిష్యులందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలి అన్నది అమ్మగారు ఆలోచన ఎందుకంటే ఆరోగ్యానికి అమ్మగారు ఒక ప్రత్యేకమైన నిర్వచనం చెప్తూ ఉంటారండి ఆరోగ్యం అంటే కేవలం శారీరకమైన ఆరోగ్యం కాదు మానసికంగా కూడా మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అలాగే మనం ఉద్వేగాల మీద కూడా మనకి పట్టు ఉండాలి అంటే ఎమోషనల్ హెల్త్ కూడా మనకు ఉండాలి అని చెప్పి అమ్మగారు చెప్తూ ఉంటారు అలాగే సోషల్ హెల్త్ అంటే ఒక సమాజం కూడా సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మనిషి మనుగడ అనేది ఆరోగ్యవంతంగా ఉంటుందని అమ్మగారు చెప్తూ ఉంటారు కాబట్టి మనకి సోషల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు అన్నిటికంటే అల్టిమేట్ స్పిరిచువల్ హెల్త్ కాబట్టి అమ్మగారు ఇచ్చే నిర్వచనం ఏమిటంటే హెల్త్ అనేసరికి ఇట్ ఇస్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఈ ఐదు ఉన్నప్పుడే మన లైఫ్ అనేది హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ అవుతుందని అమ్మగారు చెప్తూ ఉంటారు దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా సామూహిక ధ్యాన కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు ప్రత్యేకంగా ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్ నుంచి మనం అంటే ఈ పరిస్థితిని దాటి ఒక కేయాటిక్ సిచ్యువేషన్ నుంచి మనం దాటి బయటపడటానికి తిరిగి ఆరోగ్యకరంగా ఆనందకరంగా ప్రతి మానవులు ఆనందంగా జీవించడానికి అమ్మగారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ధ్యానం చేయమని మనకి చెప్తున్నారండి ఒక సత్సంకల్పంతో అందరికీ మంచి ఆరోగ్యం తిరిగి రావాలి మరి మళ్ళీ తిరిగి మనం అందరం కూడా ఆనందాన్ని పొందాలన్న ఉద్దేశంతో నాలుగు గంటల నుంచి ఐదు గంటలకి ఈ ధ్యానం చేస్తున్నాం చాలా పవర్ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీస్ అండి అది కూడా బ్రహ్మముహూర్తంలో మనం ధ్యానం చేసినప్పుడు మామూలుగా కంటే కూడా ఎంతో ఒక హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ మనం ఎనర్జీని స్వీకరించగలుగుతాం అండ్ ఇంకొకటి ఏంటంటే దేశ నలుమూలల్లో ఉన్నటువంటి శిష్యులందరూ కలిసి ఒకే సమయంలో ధ్యానం చేయడం ద్వారా అందరి ఎనర్జీస్ అనేవి ఈక్వల్ అవుతాయని అమ్మగారు చెప్తూ ఉంటారండి కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి